ఇకపోతే శ్రీకాకుళంలో ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో సన్న బియ్యాన్ని పేరు మార్చారు నాణ్యమైన బియ్యం. సన్న బియ్యం మళ్ళీ సన్న బియ్యం అనుకుంటా నాణ్యమైన బియ్యం. ఇవాళ నాణ్యమైన బియ్యం కూడా ఇవాళ ముక్కు వాసన వచ్చే బియ్యం. శ్రీకాకుళం ప్రజలు బాబోయ్ మాకు ఈ బియ్యం వద్దు అని ఇవాళ మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్గా వాళ్ళకి ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి నాణ్యమైన బియ్యాన్ని మీరు మీ మంత్రులు ఒక్కసారన్నా తినగలరా అది చెప్పండి. మీరు నాణ్యమైన బియ్యం అన్నారు, ఆ నాణ్యమైన బియ్యాన్ని మీరు కానీ మీ మంత్రులు కానీ తినగలరా? ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రెండు నవరత్నాలు అన్నారు, ఆల్రెడీ రెండు రత్నాలని రాజు చేశారు. 3,000 పెన్షన్ అన్నారు, 250 రూపాయలే పెంచారు, అది రాయి అయిపోయింది. సన్న బియ్యం అన్నారు, నాణ్యమైన బియ్యం అన్నారు, ముక్కు వాసన వచ్చే బియ్యం ఇచ్చారు. ఆ ముక్కు వాసన బియ్యంలో కూడా రాళ్ళు కలిపారు. రత్నాలు కలుపుతారనుకుని అందరూ తీసి చూస్తే రాళ్ళు ఉన్నాయి అందులో. నవరత్నాల్లో రెండు రత్నాలు రాళ్ళు, ఇంకా 7 రాళ్ళు ఎప్పుడు ఇస్తారు? మీరు అధికారంలో రావడానికి మీరు అధికార దాహం తీర్చడానికి రకరకాల దీంతో మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి పరిపాలనని గాడి కొదిలేసి ఎవరైతే మీకు ఓట్లు వేశారో ఆ ఓట్లు వేసే వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇవాళ లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో లేకుండా పరిపాలన చేత కాకపోతే వదిలేయాలి. అంతే తప్ప ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు, పేదవాళ్ళకేమో నాణ్యమైన బియ్యం అని ముక్కు వాసన వచ్చే బియ్యం, శుద్ధ బియ్యం, తడిసిపోయినటువంటి బియ్యం ఇవ్వడం, అలాగే అమరావతిని కుక్కలు సించిన ఇస్త్రవలె చేద్దామన్నా కులాలతో ముడిపెట్టడం అమరావతికి, ఇవన్నీ పరిపాలన చేద్దామనుకునే వాళ్ళ లక్షణాలు కావు ఇవన్నీ. నాకు తెలిసి పరిపాలన అంటే అందరినీ సమానంగా చూడాలి.